నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలో మన్నగ దిన్న గ్రామం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ చలంచర్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 250 ఓట్ల మెజారిటీతో గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చలంచర్ల వినయ్, రుద్రకోట ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. ఈ ప్రజల అభిప్రాయం మేరకే ఈ రాజకీయాలు, పంచాయతీ అనే దానికి నేను ఎంటర్ అయ్యాను. సో ఇవాళ వచ్చే సంక్షేమ పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే నవరత్నాలు కానీ, అమ్మఒడి కానీ, అనేక రకమైన పథకాలు ఇచ్చున్నాడు. ఈ పథకాల ఫలితమే ఇవాళ మా పంచాయతీ గెలుపు. ఈ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. దీనికి నేను తోడ్పడతాను, గ్రామ అభివృద్ధిలో ముందుండి నడిపిస్తాను. బాధ్యత ఒక గ్రామ పెద్దగా, గ్రామ సర్పంచ్గా దీనిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి ఏమి వచ్చినా, ఏ నిధులు వచ్చినా, సైడ్ కాలువలు కావచ్చు, బళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, వగేరాలు ఏమి, కరెంట్ కావచ్చు, ఏదైనా సరే ఆ వచ్చే నిధులను సక్రంగా వినియోగించి నెంబర్లను కలుపుకొని ముందుకు పోతా, ఇది నా ధ్యేయం. స్టార్ట్ చేస్తాను. ఓకే, ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు మన్నంగ దిన్ని గ్రామ సర్పంచ్ అయిన చలంచర్ల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మేము అతను ప్రజల మీద ఆశీస్సులతో, ప్రజల మీద భద్రతతో సర్పంచ్ అయ్యడం మాకు ఎంతో సంతోషకరమైంది. అత్యధిక మెజారిటీతో 250 ఓట్లు గెలుపు పొంది ఈరోజు చలంచర్ల ప్రభాకర్ రెడ్డి గారు అనేక నిధులు, సొంత నిధులతో స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, అలాగే కరెంటు కానీ, వాటర్లు కానీ ఆయన ఒక సొంత నిధులతో పెట్టుకొని ప్రజలు ఎంతగానో అతను అభిమానించి ఈరోజు మెజారిటీతో అతను గెలిపించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి వర్కలు చేస్తాడని, పనులు చేస్తాడని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇతను నిత్యం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అయితే కానీ, నవరత్న పథకాలు అయితే కానీ, ప్రతి ఒక్కటి అందించేదానికి మా చలంచర్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంతో ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి పని కానీ ఏదైనా కానీ వెళ్తుందని మేము హృదయపూర్వకంగా అడుగుతున్నాము. అలాగే ఈరోజు ఆయన 200 ఓట్లతో మెజారిటీతో గెలవడం ఏంటంటే రామరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి యొక్క ఆశీస్సులతో కానీ, మనమాల సుకుమార్ రెడ్డి యొక్క ఆశీస్సులతో కానీ నిలబడి ఈరోజు మేము ఎంతగానో ఆయన్ని అభిమానిస్తూ గెలుపొందుకున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా అతను 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్లో కూడా దేవుడి దయ వల్ల మేము మళ్ళీ మరొకసారి సర్పంచ్గా చూడాలని మేము కోరుకుంటూ ఉన్నాము.